హాయ్, వెల్కమ్ టు తేజ్ టెక్ సొల్యూషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ చేయూత అనే యొక్క మంచి వెల్ఫేర్ స్కీమ్ గురించి మనం డీటెయిల్స్ చూద్దాం అన్నమాట. ఎందుకంటే ఇది చాలా మందికి ఉపయోగపడే ఒక స్కీమ్ అన్నమాట, ఫైనాన్షియల్ స్కీము. సో దాని డీటెయిల్ మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం లేదంటే నూతనంగా వీడియో చూస్తున్నారంటే, ఛానల్ విజిట్ చేస్తున్నారంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేము అప్డేట్ చేసి మేము ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషను లేదంటే అప్డేట్ వీడియో మీకు వెంటనే వస్తాయి, అప్పుడు మీరు వెంటనే తెలుసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా మీరు మా యొక్క బ్లాగ్ ద్వారా కూడా మా వీడియోస్ అన్నిటిని మీరు వీక్షించవచ్చు. సో ఫ్రెండ్స్, మన టాపిక్లోకి అయితే వెళ్దాం ఇవాళ. సో ఇది ఫ్రెండ్స్ అన్నమాట టాపిక్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఒక వెబ్సైట్ అన్న వీడియో అన్నమాట. సో దీనికి ఎవరు అర్హులు? ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత అనేది ఒక గవర్నమెంట్ నుంచి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక మంచి ఒక గవర్నమెంట్ ద్వారా ఇచ్చినటువంటి సోషల్ స్కీమ్ అన్నమాట. ఇది ఎవరో, దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా ఏంది అనేది డీటెయిల్స్ చూద్దాం. దీనికి ఎవరు అర్హులు అంటే ఫ్రెండ్స్, మీకు వీళ్ళు వెనుకబడినంటే ఎవరైతే పేదవారికి ఉన్నారో వాళ్ళ యొక్క ఎస్సీ ఎస్టీ కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు మీకు దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో దాంతోపాటు దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరెవరు అంటే పెన్షన్లు అయితే ఎవరెవరు తీసుకోకుండా ఇంతవరకు ఏ పెన్షన్ స్కీమ్లో కూడా ఎవరైతే సభ్యులు కాకుండా లేదంటే తీసుకోకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎస్సీ ఎస్టీ అయినా కానీ వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అనమాట. వాళ్ళు ఏ యొక్క పెన్షన్ స్కీమ్లో కూడా సబ్స్క్రైబ్ అయ్యి ఉండకూడదు, తీసుకొని ఉండకూడదు అనమాట. అలాంటి వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ప్లస్ దీని ఎంత ఏజ్ కావాలి, ఎంత ఏజ్ ఇవ్వబడిన వాళ్ళకంటే 45 నుంచి 60 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్పున్నారు అనమాట వయసులో అయితే. సో ఇంకా దీనికి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ కానీ అడ్రస్ ప్రూఫ్ కావాలి, ఆధార్ కార్డు కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, గృహ నివాస పత్రం సర్టిఫికేట్ కావాలి, ఏజ్ ప్రూఫ్ కావాలి, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కావాలి, ఫోటోగ్రాఫ్ కావాలి, మొబైల్ నంబరు కావాలన్నమాట. సో మొబైల్ నంబరు మ్యాండేటరీగా, మీకు మ్యాండేటరీగా ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసుకునే మొబైల్ నంబరు అండ్ ప్లస్ మీరు ఆధార్ కార్డులో ఏ నంబర్ అయితే ఇచ్చున్నారో ఆ నంబర్ మాత్రమే ఇవ్వండి. సో ఇంకొక విషయం ఏంటంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి మీ లింక్ అయిందని చెక్ చేసుకుంటే అది మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఆ మొబైల్ నంబరు అండ్ ఆధార్ కార్డు కూడా లింక్ అయి ఉండాలి. బ్యాంక్ అకౌంటుతో పాటు ఆ మొబైల్ నంబరు రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. అలాంటి మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వండి. సో ఇంకా దీనికి మీకు అన్నీ, మీకు ఆ ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఉంది ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు తప్పనిసరి. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ మీ యొక్క రెవెన్యూ మండల రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోయి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మీ గృహ నివాస పత్రిక కూడా కావాలని కానీ మీరు అక్కడ అప్లై చేసుకొని పొందుకోవచ్చు అన్నమాట. సో ఏజ్ ప్రూఫ్కి మీకు ఉంది కానీ రేషన్ కార్డు లేదంటే ఆధార్ కార్డులో కూడా ఉంటుంది లేదంటే పాన్ కార్డు ఉంటుంది, ఏదైనా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. సో బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఫోటోగ్రాఫ్, మొబైల్ నంబరు ఇవి ఖచ్చితంగా, ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు ఖచ్చితంగా అప్లికేషన్తో పాటు జమ చేయాలి, అటాచ్ చేయవలసి ఉంటుంది అన్నమాట. దాంతోపాటు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరి దగ్గర ఇవి ఇవ్వాలంటే మీకు ఈ డీటెయిల్ మీకు ఇంకా వాళ్ళు కూడా ఇస్తారు. మీ గ్రామ ఇవి అప్లికేషన్ ఫామ్ కానీ డీటెయిల్స్ కానీ మీకు మీ గ్రామ వార్డు సచివాలయాలలో మీ వాలంటీర్లు ఉంటారు కదా, వాళ్ళని అడిగినా కానీ ఈ విషయాలు అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. సో అంతేకాకుండా మీ వాళ్ళ ఈ అప్లికేషను కూడా వాళ్ళకి దగ్గర పొందుకొని ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి మీరు మీ యొక్క వాలంటీర్స్ దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఆన్లైన్లో ఇవి సబ్మిట్ చేస్తారన్నమాట, సబ్మిట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో అంతేకాకుండా సో దీంతో ఎంత అమౌంట్, 4 సంవత్సరాలకు అయితే ఇది స్కీమ్ అన్నమాట, 75,000 రూపాయలు టోటల్ అమౌంటు. గవర్నమెంట్ ఫండ్ అన్నమాట ఇది. సో దీనికి 4 సంవత్సరాలు కేటాయించారు. సంవత్సరానికి 18,750 రూపాయలు అనేది
ఇస్తారన్నమాట. 4 సంవత్సరాలు 4 అమౌంట్లుగా మీకు ఇన్స్టాల్మెంట్ల లాగా ఇస్తారన్నమాట. ఇది వచ్చేసి మీకు ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నారు కదా, ఆ డీటెయిల్ ఆ బ్యాంక్ అకౌంట్కి మీకు ట్రాన్స్ఫర్ అనేది అవుతుందన్నమాట. సో ఇది ఎవరంటే చెప్పినట్టుగా ఇది బలహీన బొడుగు బలహీన వర్గాలకు మాత్రమే ఇదైతే చెందుతుందని చెప్పున్నారు ఫ్రెండ్స్. సో మీరు ఈ అప్లికేషన్ లింక్ ఫామ్ అనేది మీ ఇక్కడ మీ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము, అలా లేదంటే మీరు మీ వాలంటీర్స్ దగ్గర కూడా అడిగి పొందుకోవచ్చు అన్నమాట. సో ఇంకా నాలెడ్జ్ కొరకు మీ యొక్క వాలంటీర్ దగ్గరలో మీ యొక్క గ్రామ వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర సంప్రదిస్తే మీకు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు చెప్తారన్నమాట ఫ్రెండ్స్. సో ఇదన్నమాట, ఇది ఎప్పుడైతే సూన్గా ఇది యాక్టివేట్ అవుతుందంటే ఆగస్టు లోపల ఇది తీసుకురాబోతున్న అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చిన ఇక్కడ బెనిఫిషియరీ ఎవరికంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కమ్యూనిటీ ఉమెన్ ఇలా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నమాట ఇది చేయూత్ అనేది, స్త్రీలకు మాత్రమే ఇది ఎలిజిబుల్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇంకా ఈ డాక్యుమెంట్స్ చెప్పినా కదా, డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరి డాక్యుమెంట్స్ అయితే మీరు ఎవరు రెడీ చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్గా మీరు ఉన్నారో అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇది అప్లికేషన్ పెట్టుకొని మీరు ఈ సహాయం అయితే ఈ వెల్ఫేర్ స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ అనేది మీరు పొందుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ డీటెయిల్ అన్నమాట. మీకు ఏదైనా ఇన్ఫర్మేషను ఏదైనా అర్థం కాలేదంటే మీరు కామెంట్ చేయండి, అలా లేదంటే మీ గ్రామ వాలంటీర్స్ కూడా అడిగి పొందుకోవచ్చు అన్నమాట డీటెయిల్స్ని. సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను, మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ చాలామందికి అయితే ఇది షేర్ చేయండి. చాలామందికి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఇది మీరు షేర్ ఫార్వర్డ్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా వాళ్ళైతే సహాయం మీ ద్వారా పొందుకుంటారన్నమాట అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. తప్పకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.